రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ఆదివారం రోజున 75వ స్వాతంత్ర ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్ఐ రమాకాంత్, ఎంపీటీవో రామకృష్ణ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా మొక్కలు నాటారు. మండలంలో నిర్వహిస్తున్న ప్రత్యేక మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా 20,000 మొక్కలను నాటుతున్నట్లు ఎంపీటీవో తెలిపారు. భారత స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారి పోరాట పటిమను గుర్తిస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోకల రేఖ సంతోష్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహచారి, ఎంపీడీఓ రామకృష్ణ, బీట్ ఆఫీసర్ సుదర్శన్, కార్యదర్శి సాయికృష్ణ, ఏఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు కొండ్రాపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గర ప్లాంటేషన్ చేయడం జరిగింది. స్వతంత్రంలో పాల్గొన్నటువంటి మహనీయుల యొక్క చరిత్ర, వారి పోరాట ఫలితాలు, వాళ్ళ త్యాగాలు ప్రతి ఒక్కరికి గుర్తుండాలి, వాళ్ళని ఎప్పటికీ స్మరించుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు మనము ఈ ప్రోగ్రాము అన్నీ కూడా మా విలేజ్లో మంచి సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిసారి కూడా హరితహారం నిర్వహించుకుంటూ మన తెలంగాణ రాష్ట్రంలో అటవుల యొక్క శాతాన్ని అధికంగా చేయాలనే ఉద్దేశంతో భవిష్యత్ తరాలకు మనకు వాతావరణం కూడా సక్రమంగా ఉండాలంటే చెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మన గౌరవ ముఖ్యమంత్రులు ఈ ప్లాంటేషన్ కార్యక్రమము తీసుకోవడం అనేది మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకము. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఆంధ్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 8వ తారీఖు నుంచి పెడితే 22 వరకు కూడా మనము రోకో కార్యక్రమం చేపడుతున్నాం. ఈ రోజు 21 నాడు మెగా ప్లాంటేషన్ అన్ని గ్రామాలలో ప్లాంటేషన్ చేపడుతున్నాం. ప్లాంటేషన్లో భాగంగా ఈరోజు రైతు వేదిక వద్ద కొన్ని మొక్కలు, అలాగే జౌకుల వద్ద 1,000 మొక్కలు, వివిధ గ్రామాలలో సుమారుగా 20,000 మొక్కలు ఈరోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక పండగలాగా మనం ఈ 15 రోజులు పండగలాగా జరుపుకోవడం జరిగింది. ఈ పండగను మనం బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మనకు ఈ ప్లాంటేషన్ విధానము, ఈ మొక్కలు నాటడం, ఈరోజు జౌకుల్లో చాలా మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ కూడా మనం రైతు వేదిక పక్కన మన మొక్కలు నాటడం జరిగింది. ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళను మనం జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళని నిమరేసుకుంటూ, ఎందుకంటే మన రాబోయే తరాలు ఏది కూడా జ్ఞాపకం ఉండదు కాబట్టి, ఇప్పటి నుంచి మనం వాళ్ళకు కూడా నేర్పినట్టు ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం దాన్ని చూసుకుంటూ మనం చేసుకోవడం జరిగింది. కొండ్రాపేట మండల కేంద్రంలో 75వ భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు మనము ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా 21 నాడు మనము కొండ్రాపేట రైతు వేదిక దగ్గర మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మన ఎంపీడీఓ కొండ్రాపేట ఎంపీడీఓ గారు, లోకల్ ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు మరియు గ్రామ ప్రజలు, వార్డు మెంబర్లు అందరి ఆధ్వర్యంలో దీన్ని జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు చెట్లు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఈ చెట్లనేవి పెంచితే మనకు కొంచెం వర్షాలు కానీ అవి కానీ పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ భవిష్యత్తు తరాలకు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు పోరాడిన యోధుల యొక్క వాళ్ళ ఉద్దేశాలను, వాళ్ళ యొక్క త్యాగాలను ఇప్పటి తరాలు మర్చిపోతున్నాయి, అవన్నీ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనం కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ప్లాంటేషన్లో మొక్కలు పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఎంపీడీఓ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి అందరికీ